ఆంధ్రప్రదేశ్లో కని విని ఎరుగని వరద విపత్తు ఇవాళ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తుతోంది. దాదాపుగా కొన్ని విజయవాడ నగరంతో పాటుగా అలాగే 386 పంచాయతీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇది ఒక నిజం చెప్పాలంటే ఒక జాతీయ విపత్తు కింద దీన్ని తీసుకోవాలి. సో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చివరికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. సో అయితే దీంట్లో ప్రజల భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 6 కోట్ల రూపాయలు సహాయం చేశారు ఈ కార్యక్రమాలకు. అలాగే ప్రస్తుతం ఆయన స్ఫూర్తితోటి ఎంప్లాయీస్ అందరూ కూడా, పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. 164,000 మంది ఎంప్లాయీస్ ఇవాళ దాదాపుగా 14 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమానికి విరాళంగా ప్రకటించారు ముఖ్యమంత్రి సహాయ నిధికి. ప్రస్తుతం మనతో పాటుగా పంచాయతీరాజ్ జేఏసీ నాయకులు ఉన్నారు. సార్, ఒకసారి మీరు చెప్పండి, సో మొత్తం అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? క్షేత్రస్థాయి పరిస్థితులు మీరు చూశారు కదా, సో అవి ఎట్లా ఉన్నాయి? ప్రతిరోజు టీవీల ద్వారా ఈ దారుణాన్ని మేము గమనిస్తూ ఉన్నాము. అలాగే ప్రాథమిక స్థాయిలో పనిచేసేది మా పంచాయతీరాజ్ ఉద్యోగులు మరియు మా సచివాలయ సిబ్బంది. అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలని వీటిని చూసిన తర్వాత మా వంతు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో మాగా మేము స్పందించి జేఏసీగా ఏర్పడి మరి సచివాలయ సిబ్బంది కానీ మేము కానీ మా పంచాయతీరాజ్ మినిస్టర్ గారి ద్వారా విరాళాలు అందించి మా ఇంత చేయూత ఇవ్వాలని చెప్పని ఒకరోజు బేసిక్ గ్రాంటు ప్రభుత్వానికి ఇవ్వాలి, సీఎం సహాయ నిధికి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము మా సార్ వాళ్ళు అందరం వచ్చేసి చేశాము. ఈరోజు మా పంచాయతీరాజ్ మినిస్టర్ గారైన పవన్ కళ్యాణ్ సార్ని కలిశాము. ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. ప్లస్ ఇందుట్లో వారు కూడా 6 కోట్ల రూపాయలు విరాళం అందజేసినందుకు కూడా మేము చాలా సంతోషిస్తాం. మా శాఖ మంత్రి గారు విరాళం అందజేసినందుకు చాలా సంతోషిస్తాము. ఇక మీదట కూడా ఎక్కడైనా ఏమైనా జరగాల్సి ఉన్నా ప్రాథమిక స్థాయిలో అయినా కానీ మేము పూర్తి స్థాయిలో మా పంచాయతీరాజ్ తరఫున పూర్తి సేవలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రానికి, మన ముఖ్యంగా మన కృష్ణా జిల్లా విజయవాడ ప్రాంతానికి వచ్చిన ఈ ప్రకృతి విపత్తులు మరి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి ఇన్స్పిరేషన్తో వారు చేస్తున్న సహాయ చర్యలకి తోడుగా మేము కూడా ఉండాలనే ఉద్దేశంతో మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్న 164,000 మంది సిబ్బంది ఒకరోజు వేతనాన్ని మరి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వడం జరిగింది. సుమారు 14 కోట్ల రూపాయలు మేము ఈ విరాళంగా దీన్ని ఇస్తున్నాం. సో ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు ఈ విపత్తు నుంచి బయటపడటానికి సహకరిస్తుందని ఆశిస్తున్నాం. సార్, గతంలో మీరు ఇట్లా జేఏసీగా ఫామ్ అయ్యి ఎప్పుడైనా ఇలాంటి సందర్భం వచ్చిందా, ఇలా విరాళం ఇచ్చారా? అంటే ప్రతిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా అందరం కూడా మేము ప్రతి ఏ విపత్తు అయినా సరే ఇలా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈసారి మనం ముందుగా అంటే మిగిలిన ఉద్యోగ వర్గాలు, ఉద్యోగ ఇతర డిపార్ట్మెంట్ కంటే ముందుగా కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ముందుగా స్పందించి మా తరపున దీన్ని ముందుగా ప్రకటించడం జరిగింది. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక బహుశా ఆయన ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం కూడా మీకు స్ఫూర్తినిచ్చిందని అనుకోవచ్చా? తప్పకుండా. ఒక ఇంతకాలంలో ఇన్నేళ్ల చరిత్రలో ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న అంటే ఈ డిపార్ట్మెంట్కి పండి ఇలాంటి విపత్తుల కాలంలో సొంత డబ్బు 6 కోట్ల రూపాయలు ఆయన ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అది అందరికీ కూడా ఎంతోమందిలో స్ఫూర్తి నింపింది. అటు రాష్ట్ర ప్రజలకే కాదు, ఇటు ఉద్యోగులకి, ఇటు మా పర్టికులర్గా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మాకు ఎంతో స్ఫూర్తినిచ్చి మేము కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో అప్పటికప్పుడు మేమంతా కూడా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ప్రజలకు ఈ సందర్భంగా చెప్పండి. ఉదయం మేము ఎప్పుడైతే వచ్చి సార్ని కలిసి, సార్ మన పంచాయతీరాజ్ చేసి మరియు సచివాలయ సిబ్బంది తరపున ఈ విధంగా వచ్చాము అంటే సార్ చాలా సంతోషించి మా శాఖలో ఉన్న సిబ్బంది అంతా ఈ విధంగా ముందుకు వచ్చిన చాలా సంతోషించారు. పైగా నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను మీడియా పరంగా కూడా అని చెప్పి కూడా సార్ చెప్పున్నారు. అలాగే ఇప్పుడు మా పంచాయతీ నుంచి శానిటేషన్ సిబ్బంది ఉన్నారు, సుమారు 1,000 మంది వెళ్ళారు. ఆ 1,000 మందికి కూడా ఏదో నమస్కారం పెట్టి వదిలిపెట్టి మీకు చేసే ధన్యవాదాలు అన్నట్టు కాకుండా వారికి కూడా ఒక సర్టిఫికెట్ ద్వారా కానీ మరే ఇతర రూపాయలైనా కానీ సాయం చేస్తారని చెప్పని వారు పత్రికా ముఖంగా ప్రకటించారు.
అందుకైతే మా శాఖ తరఫున పూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రేట్ సార్. అయితే ఆయన స్ఫూర్తితో మీరు ఇచ్చారు, మీ స్ఫూర్తితో ఆయన మళ్ళీ ప్రకటించాడు. యాక్చువల్గా ఆయన మొదట 1 కోటి రూపాయలు ప్రకటించారు. ఇవాళ ఒక్కొక్క పంచాయతీ బహుశా మిమ్మల్ని అందరం చూశాక మీరే ఒకరోజు వేతనం ఇస్తున్నారంటే మేము అని 386 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి 1 లక్ష రూపాయలు ప్రకటించండి సార్. పైన మేము ఉన్నప్పుడు సారు మేము వెళ్ళి కలిసాము. కలిసినప్పుడు ఏమన్నారంటే మమ్మల్ని చూసిన తర్వాత మీరు 14 కోట్లు ఇస్తే నేనన్నా ఇవ్వద్దా 1 కోటి రూపాయలు అన్నా అని చెప్పని 1 కోటిది 6 కోట్లు చేశారు సార్. మేము వెళ్ళిన తర్వాత సార్ చెప్పారు ఇట్లా, ఓ మీరు ఇంత వాలంటీర్గా వచ్చారు మరి నా మీద ఎంత బాధ్యత ఉందో అని చెప్పి సార్ అని సార్ అనౌన్స్ చేశారు. అది గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది నిజంగానే డిప్యూటీ సీఎంగా వారిచ్చిన ఈ ఇన్స్పిరేషన్ డిపార్ట్మెంట్కి, డిపార్ట్మెంట్లో ప్రతి ఉద్యోగికి కూడా ఎంతో ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. మన రాష్ట్ర ప్రజలకి విపత్తులో సహాయం అందించాలనే ఉద్దేశం కలిగింది. సో ఇది వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రభుత్వ ఉద్యోగుల ఒక మంచి మనసుని ఇవాళ మనం చూసాం. ఒక మంచిని ముందుకు తీసుకెళ్ళటానికి ఒకరోజు వేతనం, ఇందులో శానిటరీ సిబ్బంది ఉంటారు, అధికారులు ఉంటారు. ఈ పంచాయతీ శాఖలో దాదాపుగా ఈ జేఏసీలో 164,000 మంది ఉన్నారు. వాళ్ళందరి ఒక్కరోజు వేతనమే 14 కోట్ల రూపాయలు. అంటే ఇది ఎంత ఎలాంటి ఒక పరిణామం మనం చూడొచ్చు. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది.